తెలంగాణలో దొరల పాలన పోవాలి, పేదల పాలన రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు. కాంగ్రెస్ వస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని చెప్పారు. జనగామ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా అన్న రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పదేళ్లలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇచ్చారో చెప్పాలని అన్నారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ రైతులు ప్రజలకు గుదిబండగా మారిందని ఆరోపించారు. అధికారంలోకి వస్తే నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు, ఈ ఎన్నికలు సంక్షేమం కోసం జరుగుతున్న ఎన్నికలు కాదు, ఈ ఎన్నికలు తెలంగాణ పౌరుషానికి దోపిడి దొంగలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలతోని ఈ తెలంగాణ ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్ష, రాబోయే 100 ఏళ్లకు భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయించే ఎన్నికలు. కేసీఆర్ నీ కొడుకు ధనదాహానికి ఏమి దొరకలేదా? మింగింది సరిపోలేదా? భూములు మింగుతిరి, ఇసుక మింగుతిరి, కాంట్రాక్ట్లు మింగుతిరి, కమిషన్లు మింగుతిరి, గజ్వేళ్ళ భూములు ఆక్రమించుకుంటుంది, జన్వాడల భూములు ఆక్రమించుకుంటుంది, ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకుంటుంది, హైదరాబాద్ కోకపేటల భూములు అమ్ముకుంటుంది.